సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ మండలం మాలపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ. ఈ సందర్భంగా మహిళలు బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకురెమ్మల చుట్టూ డప్పు చప్పుళ్లు జీమడి మెత్తలు ర్యాలీగా తరలివచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు చీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల మల్లయ్య, వార్డు మెంబర్ వేల్పుల సంజయ్, వేల్పుల రాజ్కుమార్, సినిగెరపు అనిల్ కుమార్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంఘాల సహకారంతో ఈ పోచమ్మ బోనాలను చాలా వైభవంగా నిర్వహించినాము. ఈ పోచమ్మ బోనాలు చేయటం గల కారణాలు మా గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి మా రైతులు మంచి భోగభాగ్యాలతో పంటలు పండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, గ్రామ దేవతలైన మా పోచమ్మకు, ఆ తల్లికి వైభవపేతమైనటువంటి బోనాలను మేము మా గ్రామం తరఫున ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ బోనాలు ఇంకా రానున్న తరంలో కూడా ఇంతకన్నా అత్యంతమైన వైభవంగా జరగాలని మేము కోరుకుంటూ, రాబోయే తరాలకు కూడా మేము కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, మా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పోచమ్మ బోనాల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ బోనాల కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. మాలపల్లె గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ మండలం మాలపల్లె గ్రామంలో ఆదికాలంగా వచ్చినటువంటి ఆచారం ప్రకారం గ్రామ దేవత అయిన పోచమ్మ బోనాలు పోచమ్మ బోనాలను గత పూర్వకాలం నుండి